తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే గతంలో ఆగస్టు సంక్షోభం గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికీ ఒక టెన్షన్ ఆగస్టులో ఏం సంక్షోభం జరుగుద్ది ఏంటి అనేది. గతంలో చాలా వార్తలు ఆగస్టు సంక్షోభం గురించి వచ్చేవి, ఎప్పుడు ఎన్టీఆర్ గారి టైంలో అప్పుడు ఆగస్టు సంక్షోభం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి. అయితే ఇప్పుడు తాజాగా ఆగస్టు సంక్షోభం కాస్త ఇప్పుడు మార్చి టెన్షన్గా మారింది చంద్రబాబు గారికి అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలుగా కానీ వైరల్ అవుతున్న అంశం. ఏంటి మార్చి టెన్షన్ అంటే, ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు, మరోపక్క ప్రజా చైతన్య యాత్రకు పడుతున్న బ్రేకులు, ఇంకో పక్క ఎటు పాలుపోని నిర్ణయాలు, అంటే ఏం చేయాలో తెలియక అయోమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు. అంటే ఒక్కసారిగా ఈ మార్చిలో ఎన్ని కీలక నిర్ణయాలు అంటే, ఎప్పుడు లేనిది కుప్పం నియోజకవర్గ బాధ్యతలను నారా లోకేష్ గారికి అప్పచెప్పడం, ప్రజా చైతన్య యాత్ర పేరుతో మొదలుపెట్టిన యాత్ర ఊహించని విధంగా మలుపులు తిరుగుతూ పచ్చూరులో మొదలైపోయి కుప్పం ఇటు ఎందుకు వెళ్ళిందో, కుప్పం నుంచి ఇటు విశాఖ ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. అయితే విశాఖలో పడిన అనూహ్యమైన బ్రేక్ ఏదైతే ఉందో, అది తాత్కాలిక బ్రేకా శాశ్వత బ్రేకా అనేది తేల్చుకోలేకపోవడం, దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం, కోర్టు వాయిదా నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ పడ్డం చంద్రబాబు గారికి, అయితే ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా మారింది. విశాఖపట్నం నుంచే మళ్ళీ యాత్ర చేపడితేనే అక్కడ జరిగిన అవమానానికి ఒక దీటైన సమాధానంగా ఉంటుంది అని. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దని చూడాలి. ఇది కూడా మార్చి నెలలో జరిగింది. అయితే ఓవరాల్గా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు, ఆ నేపథ్యంలోనే ప్రజా చైతన్య యాత్ర మొదలెట్టారు అనేది ఒక ప్రచారం. వాస్తవానికి ప్రజా చైతన్య యాత్ర గత ఫిబ్రవరిలోనే మొదలుపెట్టినా మార్చిలో అది కంటిన్యూ అవ్వలేకపోవడం, దానికి బ్రేక్ పడడం, ఇప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు, ఇది కూడా ఒక రకంగా వైఎస్ఆర్సీపీ టీడీపీని ఇరుకును పెట్టే వ్యూహంలో ఇక్కడ మాత్రం సక్సెస్ అయింది అనేది. ఓవరాల్గా చూసుకుంటే మార్చి నెలలో తెలుగుదేశం పార్టీకి మొదలైన ఈ టెన్షన్ ఏదైతే ఉందో, ఇదే టైంలో రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది, అసలు మండలిని కొనసాగిస్తారా లేదా, మండలి సమావేశాలు జరుగుతాయా లేదా అనేది ఒక టెన్షన్. ఇదే టైంలో ఉగాదికి సంబంధించి 26 లక్షల ఇల్లు ఇళ్లకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది ఎలాంటి వ్యతిరేకతను తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ మీద అనేది ఒక టెన్షను. రకరకాల టెన్షన్లన్నీ కూడా మార్చిలోనే గుమిగూడి మీదకు వచ్చేసాయి టీడీపీ మీద. దీన్ని ఎలా ఎదుర్కొంటారు చంద్రబాబు గారు అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.